వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ, ఇది వైఎస్ఆర్ పార్టీ కా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిజం ఆ కాంగ్రెస్ ఇది కాదు, అందువల్ల జగన్ వైఎస్ వారసులు కాదని ఈ వాదన బాగా బలంగా చేసిన వారు సీనియర్ నాయకుడు తులసిరెడ్డి. మిగతా వాళ్ళు ఎవరన్నా ఏదైనా అంటే ఒక విషయం, కానీ తులసిరెడ్డి వైఎస్ వారసుడు జగన్ కాదు అంటే ఎవరు తులసిరెడ్డి అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నాతో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు కదా, రాజారెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు అందరికీ నేను అందరితో నాకు విరోధమే అని చాలా స్పష్టంగా ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి కొంత సర్దుబాటు ధోరణితో అకామిడేట్ చేసిన కొద్ది కాలం మినహాయిస్తే ఎప్పుడు కూడా తన రాజకీయ జీవితంలో హైలైట్ ఏంటంటే పులివెందుల్లోనే వైఎస్ను ఢీకొనడమని తులసిరెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటారు. జగ వారసత్వాలు ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఉండవు, ప్రజలు గెలిపిస్తేనే గెలుస్తారు, అదొక తీరు. జగన్ వారసుడు అవునా కథ కూడా వేరే విషయం, కానీ తులసిరెడ్డి ఎలా అంత అగర్భ విరోధి ఆ కుటుంబానికి, ఆయన ఈ వారసత్వ వివాదంలోకి ఎందుకు వచ్చారనేది అర్థం కాదు. ఇంకోటి ఏమో కాంగ్రెస్ నాయకులు శైలజనాథ్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా కొంతమంది విద్యార్థికులు, యువ ప్రతినిధులు వీళ్ళేమో పార్టీని ఎలా నిలబెట్టాలి, దానికి సంబంధించిన అంశాలు వాదనలు చేయడానికి కష్టపడుతున్నారు, కసరత్తు చేస్తుంటారు. కానీ ఇంకొంతమంది సీనియర్లు, పాతకాపులు మాత్రం తమ తమ ధోరణుల్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళలో కొంతమంది ప్రభుత్వాన్ని విమర్శించడం బాగానే ఉంది, కానీ ఆ పేరుతో పూర్తిగా తెలుగుదేశం బాటలోకి వెళ్తున్నారా అనే మాట కూడా వస్తుంది. తెలుగుదేశంలోనే చేరండి అని వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళని అంటూ ఉంటారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. తెలుగుదేశంలో చేరలేదు వాళ్ళు చూసుకుంటారు కదా, వైసీపీ వాళ్ళు సలహా అక్కర్లేదు. కానీ బట్ ఎనీవే వైఎస్ వారసుడు జగన్ అవునా కాదా, అదే వారసుడిగానే వచ్చాడా అంటే ఆయన కుమారుడు, పార్టీ పేరే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకున్నారు. అందుకే తులసిరెడ్డి ఎప్పుడు చాలా జాగ్రత్తగా యువజన రైతు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంటాడు ఆయన. ఇప్పుడు దాని మీద కూడా కేసు నడుస్తుంది. ఈ కేసుతో పార్టీకి కానీ ప్రభుత్వం కానీ తలకిందులు ఏమి ఉండదు, కానీ అనేక అంశాల్లో అది ఒకటి. సో ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ థింగ్. తులసిరెడ్డి మాట్లాడిన దానికి రాజకీయ ప్రాధాన్యత, లేకపోతే రాజకీయం కదా పెద్ద ప్రభావం ఉంటుందని కాదు, జస్ట్ హ్యూమన్ ఇంట్రెస్ట్తో చెప్తున్నా.